నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోకి రాముల వారికి అనుమతి లేదా రాముల వారిని ఎవరు అడ్డుకున్నారు శ్రీవారి ఆలయం బయట ఉన్న అరుగు మీదనే రాముల వారు ఉన్నారా ఎందుకని రాముల వారిని ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్నది ఎవరు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒక్కరు శ్రీరాముడికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశం ఉండేది కాదట ఆయన్ను కూడా బయటే పెట్టేశారట నిజంగా ఇది వినడానికి వింతగా ఉంది కదా కానీ ఇది నిజం చాలా కాలం అసలు తిరుమల వెంకటేశ్వర ఆలయంలో రాముల వారి విగ్రహమే లేదు ఉన్నా అసలు లోపల ఉండేది కాదు తిరుమల ఆలయం పూర్తిగా వైఖానస సంప్రదాయం ప్రకారం నడుచుకునే ఒక దేవాలయం నేటికి అక్కడ కైంకర్యాలన్నీ కూడా వైఖానస సాంప్రదాయం ప్రకారమే జరుగుతాయి అయితే ఆగమశాస్త్రం ప్రకారం రాముల వారిని గర్భగుడిలోకి తీసుకెళ్లడానికి లేదు కావున గర్భగుడి బయట పెట్టారు అంటే ఎక్కడా వెంకటేశ్వర ఆలయంలో మొదట కేవలం గర్భాలయం ఉండేది దానికి ఆనుకొని ఓ ప్రాకారం ఉండేది గర్భాలయానికి ఉన్న గడపను కులశేఖరపడి అంటాం ఆ గడప తర్వాత ఓ ప్రాకారం ఉండేది అక్కడ అరుగులు ఏర్పాటు చేశారు ఆ అరుగులపైన రాముల వారిని ఏర్పాటు చేశారు ఆగమాలలో ఉన్న భేదాల కారణంగా రాముల వారు చాలా కాలం అంటే శతాబ్ద కాలం కూడా కావచ్చు ఆయన అరుగుపైనే ఉండి పూజలు అందుకున్నారు అందుకే దానికి రాములవారి మేడ అని పేరు పెట్టారు కాలక్రమేణా రాముల వారి విగ్రహాన్ని గర్భగుడిలోకి పంపించారు సో ఆ విధంగా రాముల వారిని దశాబ్ద కాలం పాటు వరకు కూడా అరుగు మీదనే ఉంచారు ఆలయంలోకి అనుమతి లేదు ఇది కేవలం వైఖనస సాంప్రదాయం ప్రకారం ఇలా చేశారని చెప్తారు ఆధ్యాత్మిక పండితులు